హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఉండే నిరుద్యోగులకు శుభవార్త అండి. సో మనము ఇంతకుముందు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఒక ఏజెన్సీలు ఇస్తున్నారు. ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏజెన్సీలు ఏర్పాటు చేసి ఆ ఏజెన్సీల ద్వారా అభ్యర్థుల్ని రిక్రూట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇటువంటి మధ్యవర్తులు ఎవరు ఉండకూడదు, ఏజెన్సీలు ఏమి ఉండకూడదు అని చెప్పి సొంతంగా అంటే ప్రభుత్వమే ఒక కార్పొరేషన్ని ఏర్పరిచిందనమాట మన కోసం. సో ఇక్కడ ఏంటంటే ఎటువంటి మధ్యవర్తులు ఏముండరు, డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోనే శాలరీ పడుతుంది, డైరెక్ట్ గవర్నమెంటే మనకు ఇస్తుంది అనమాట. ఎటువంటి మధ్యవర్తులు ఉండరు, మనకు శాలరీ ఎంతైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇవ్వాలని నిర్ణయించిందో అంత మొత్తం మనకు బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది. సో మనకు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో నవంబర్ 12వ తారీఖున ఈ ప్రకటన అయితే చేశారండి. సో మనకు అఫీషియల్ ఒక వెబ్సైట్ అయితే ఏర్పాటు చేశాం మేము, స్పందన రివ్యూలో చెప్పడం జరిగిందనమాట. సో ఈ యొక్క ఉద్యోగాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మయారిటీస్కి ఉమెన్స్కి 50% రిజర్వేషన్ ఉంటుంది అని చెప్పి ప్రకటించడం జరిగిందనమాట. మనం ఏంటంటే ఈ యొక్క వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మన ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఆ మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటుందో ఆ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ మనము ఎంటర్ చేసుకొని మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మనకు డిసెంబర్ 15 కల్లా సో మనకు ఆ యొక్క వ్యాకెన్సీస్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట. జనవరి 1 నుంచి మనకు ఉద్యోగాల్లో ప్లేస్మెంట్స్ అయితే ఆ ఆర్డర్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి నేను ఆ వెబ్సైట్ ఇప్పుడు చూపిస్తాను. సో ఎలా మనము ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలి ఏంటి అనేది, సో అక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మన డీటెయిల్స్ ఇచ్చేసి. సో ఇప్పుడు చూద్దాం ఆ వెబ్సైట్ గురించి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ నూతనంగా ప్రవేశపెట్టిన అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ మొదలైపోయింది. సో మీరు ఇక్కడ చూసిన స్క్రీన్ పైన లింక్ అనేది apcos.apcf.in. సో ఈ యొక్క వెబ్సైట్లో మీ యొక్క వివరాలను ఇచ్చి నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్, ఏదైతే మన గవర్నమెంట్ అవుట్సోర్స్డ్ ఎంప్లాయీస్ కోసం పెట్టిన వెబ్సైట్ ఇది, ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ ఎంప్లాయీస్ ఆప్కోస్. సో ఇక్కడ మన వివరాలు ఇచ్చి మనం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, సో దానిపై క్లిక్ చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానిపై క్లిక్ చేసిన వెంటనే సో చూడండి ఈ విధంగా మనకు వస్తుందన్నమాట, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లాగిన్ అని చెప్పేసి. ఇది ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ కాబట్టి చూడండి, ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మొబైల్ నెంబర్తో లింక్ అప్ అయ్యి ఉండాలి, ఎందుకంటే ఓటీపీ రావడం జరుగుతుంది మనకు. ఓటీపీ వచ్చిన తర్వాతనే మిగతా ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది మనకు. సో కాబట్టి ఏదైతే మీ ఆధార్ కార్డుకి నెంబర్ లింక్ అప్ అయి ఉంటుందో ఆ యొక్క నెంబరే ఇక్కడ ఇవ్వండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి మీరు గెట్ ఓటీపీ సెండ్ ఓటీపీ అని చెప్పి క్లిక్ చేసినట్లయితే మనకు ఓటీపీ వచ్చేస్తుంది. దాని తర్వాత మిగతా ప్రాసెస్ అనేది మనకు మొదలవుతుంది అనమాట. సో ఈ విధంగా మనము ఈ యొక్క వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకా ఈ యొక్క వెబ్సైట్ అనేది పూర్తిగా రెడీ అవ్వలేదు మనకు. ఓకే, అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే నో ప్రాబ్లం చేయొచ్చు, కాకపోతే మనకి ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు ఈ వెబ్సైట్ అనేది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే గైడ్ లైన్స్ క్లిక్ చేసినట్లయితే పేజ్ అండర్ కన్స్ట్రక్షన్ రావడం జరుగుతుంది. సో మనకు త్వరలోనే పూర్తిగా రెడీ అయిపోతుంది, అంతలోపల మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి, ఎందుకంటే ట్రాఫిక్ మళ్ళీ పెరిగిపోతుంది. అప్పుడు సర్వర్స్ సరిగా పనిచేయకపోవడం వల్ల మనము రిజిస్ట్రేషన్ అవ్వలేకపోతాము. సో మనకి ఏంటంటే జనవరి 1 కల్లా ప్లేస్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇప్పటి నుంచి నమోదు చేసుకున్న వాళ్ళకు, సో తర్వాత వీళ్ళు ఇక్కడ కింద మీరు చూసినట్లయితే న్యూ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ ఏ సంస్థలో ఏ యొక్క శాఖ విభాగంలో మనకు పోస్ట్ ఉన్నాయి, ఎన్ని పోస్ట్ ఉన్నాయి ఏంటి అనేది, లాస్ట్ డేట్ ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఈ విధంగా మనము ఈ యొక్క వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో కాబట్టి లేట్ చేయకుండా ఈ లింక్ కింద ఇస్తాను నేను, వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఏపీలో ఉండే నిరుద్యోగులు ప్రతి ఒక్కరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. మనం ఇప్పుడు మధ్యవర్తులతో పని లేకుండా డైరెక్ట్గా మన బ్యాంక్కి గవర్నమెంట్ ఎంత శాలరీ అయితే నిర్ణయించిందో ఆ శాలరీ మన బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది. మీరు ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. సో పారదర్శకంగా ఈ యొక్క ప్రక్రియ అయితే మనకు జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి తప్పకుండా. ఈరోజే మనం నమోదు చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.